మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు సమస్య కాదు. ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులను దూరం చేసుకోండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని కోరుకుంటారు. ఇక పిల్లలు తల్లిదండ్రుల అంచనాలను అందుకోకపోతే వారు ఏమాత్రం భరించలేరు. కొందరు తమ పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇంకొందరు కోపాన్నంతా తమ పిల్లలపై ప్రదర్శిస్తూ ఉంటారు. మరికొంతమంది తమ పిల్లలను బెదిరింపులకు గురి చేస్తూ ఉంటారు. కానీ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన పిల్లల్ని క్షమించి సంబరాలు చేసుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు చెప్పండి? అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారండో. ఓ కుటుంబం ఇలాంటి వేడుకను జరుపుకుంది. తమ కొడుకు కష్టపడి చదివి జస్ట్ పాస్ అయ్యాడని సంబరాలు చేసుకున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుందామా? అయితే ఓ లుక్ ఇయండి. మహారాష్ట్రలో ఇటీవలే 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను చెక్ చేసిన తల్లిదండ్రులు వారి ఆనందం ఆకాశాన్ని తాకింది. విశాల్ అశోక్ కరాడే అనే విద్యార్థి కూడా ఇటీవలే 10వ తరగతి పరీక్ష రాశాడు. ఎంతో కష్టపడి చదివి అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులు మాత్రమే సాధించాడు. అయినా కూడా విశాల్ తల్లిదండ్రులు ఏమాత్రం బాధపడలేదు. పైగా తమ కొడుకు కష్టపడి 10వ తరగతి పాస్ అయ్యాడు అంటూ ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుత సమాజంలో విద్యా వ్యవస్థలో విపరీతమైన పోటీ నెలకొని ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తింపు అలాగే మంచి విద్యా సంస్థల్లోనే చదివించాలని, ఏ పరీక్షలోనైనా 100కు 100 మార్కులు సాధించాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ టోటల్గా రివర్స్. తమ కొడుకు 100కు 35 మార్కులు మాత్రమే సాధించాడు. విశాల్ తన తల్లిదండ్రులతో కలిసి థానేలో నివాసం ఉంటున్నాడు. విశాల్ తండ్రి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవలే విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో తమ కుమారుడు ఉత్తీర్ణత సాధించాడని సంబరాలు చేసుకుంటున్న తీరు నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందించారు. వారి కుటుంబంలో ఎస్ఎస్సీ ఉత్తీర్ణత సాధించిన మొదటి కుటుంబ సభ్యుడు ఇతడే కావచ్చు అంటున్నారు. కామెంట్ కూడా చేస్తున్నారు. ఇదే వారి కుటుంబానికి గర్వకారణం అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఏ తెర లైట్ హా వర్క్